చండమయ్యప్ప శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒక తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేశాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నాయి ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర ఆ ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మూడు పాదములు కలిగిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు శని ఏడున్నర శని షాడై శని సంచారం చాలా తీవ్రంగా నడుస్తుంది మధ్యస్థ ఫలితాలు ఉంటుంది రాహు అనుకూలంగా లేడు బృహస్పతి నాలుగో ఇంట్లో ఉన్నారు శని మధ్యంతరంగా రెండవ ఇంట్లో కేతు ఎనిమిదవ ఇంట్లో శుభగ్రహం బృహస్పతి నాలుగో ఇంట్లో ధన ప్రవాహం కొంచెం మిశ్రమంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు ఆర్థికంగా ఈ నెల యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు కెరియర్ పరంగా మీకు అనేక అడ్డంగాలు ఉంటాయి మీ పై అధికారులు సహ ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పని భారం పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో మీ యొక్క ఇబ్బందులు అన్నిటి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు కొందరికి కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులు లాభపడవచ్చు కుటుంబంలో బంధుమిత్రుల నుండి లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా రావచ్చు సోదర సోదరీమణుల ద్వారా మద్దతులు తొలకే అవకాశాలుంటాయి పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు ఈ నెల ఆర్థికంగా భారీ వ్యయం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదాయం కూడా వస్తుంది వ్యయం కూడా వస్తుంది కుటుంబ సభ్యులు చికిత్స కోసం కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వాహనం కొనేటప్పుడు రిపేర్ కోసం కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి విలాసాలు ప్రయాణాలు కాస్త తగ్గించుకోండి విలువైన వస్తువులు లేదా ఆర్థికంగా కాస్త కోల్పోయే అవకాశాలు ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేసేవారు ఆశించిన లాభాలు దొరకకపోవచ్చు డెబిట్స్ ప్రెషర్ ఒక్క వస్తుంది మీకు ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా ఇవ్వరు మీకు రావాల్సినవి ఆలస్యంగా వస్తూ ఉంటాయి ప్రతి అండర్టేకింగ్లోనూ అడ్డంకాలు ఏదైనా కొత్తగా అండర్టేక్ చేయాలనుకుంటే అందులో అడ్డంకాలు వస్తాయి ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు తొందరపాటు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించక తప్పదు కొత్త వ్యాపారం వెంచర్ కోసం పెట్టుబడులు పెట్టడము ఈ నెల వద్దు భాగస్వామ్య వ్యాపారం అసలే వద్దు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తోటి ఉద్యోగస్తుల ద్వారా ఇబ్బంది పడే ఉన్నాయి వ్యాపారం చేసే మహిళలకు కూడా కాస్త ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు శస్త్రచికిత్స పొందే ఉన్నాయి తలనొప్పి వేడి ఉబ్బసం లాంటివి జరిగే అవకాశాలు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలే ముట్టుకోకండి ఈ నెల వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కరికి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోండి కొత్త ఉద్యోగం వస్తుందని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకండి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడతారు లేదా కొంతమంది ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఏంటి గురుగారు మీరు ఇలా ఎన్నో చెప్తున్నారంటే ఈ నెల అలాగే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండక తప్పదు ఈ నెల మీరు శని భగవాన్ని ప్రార్థన చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయాం ఆర్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దైవ ప్రార్థననే మీకు అనుకూలం కలిగిస్తుంది అన్ని రకాలుగా గడ్డగాల ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉండడం తస్మాత్ జాగ్రత్త మీకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చకండి ఏ విషయమైనా ఆచితూచి అవలంబించండి అదృష్టమైనటువంటి రోజులు ఈ నవంబర్లో రెండు ఆరు తొమ్మిది పదకొండు పదిహేను చంద్రాష్టమం ఈ నెల నవంబర్లో ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి పఠించవలసినటువంటి మంత్రం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి శనివారాల్లో ఆంజనేయుడికి దళాన్ని నైవేద్యం ఉంచండి ప్రదోషము రోజున శివుడికి నెయ్యి దీపం కలిగించడం శ్రేయస్కరం అతి శక్తివంతమైన ఈ కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గ్రహ దోషాలన్నీ తొలగుతాయి దృష్టి దోషాలన్నీ తొలుగుతాయి కరంగాళిమాల ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను కుంభరాశి వారికి అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెల జాగ్రత్త 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 మీరు క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థన చేస్తాను ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప రెండు గ్రహాలపై శని దృష్టి ఆ రాసుల వారికి రాజయోగాలు పక్క అని కూడా మనం అనుకుంటున్నాం అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఆరో తారీఖు వరకు వృశ్చిక రాశులు ఎతి చెందుతున్న బుధ శుక్రుల మీద కుంభరాశి నుంచి శనీశ్వరుడికి పూర్ణ దృష్టి కనపడుతుంది ఈ మూడు గ్రహాలు మిత్రగ్రహాలు అయినందువలన కొన్ని రాసుల వారికి రాజయోగం కలగబోతుంది శని దృష్టి వల్ల బుధ శుక్ర గ్రహ యోగదాయకంగా మారుతాయి ఈ మూడు గ్రహాలు అనుకూలత వల్ల వృషభ రాశి సింహరాశి తులారాశి మకర రాశి కుంభరాశుల వారికి ప్రధానమైనటువంటి సమస్యల నుంచి ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందుతారు ఆదాయ మార్గాలు విస్తరింపజేస్తారు సుఖ సంతోషాలతో వృద్ధి చెందడం ముఖ్యమైన ప్రయత్నాలకి ఆటంకాలు తొలగిపోవడం వంటి జరిగే అవకాశాలు గట్టిగా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు గణనీయంగా దొరుకుతాయని విజయాలు అంటున్నారు వ్యక్తిగత ఉద్యోగ ఆర్థిక సంబంధ సమస్యల నుంచి ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు చాలా బాగుంటుందండి ఇది అద్భుతం ఆదాయ మార్గాలు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతాయి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఊహించని స్థాయిలో సంతృప్తికరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి రావాల్సిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది ఆర్థిక లావాదేవీల వల్ల షేర్స్ స్పెక్యులేషన్స్ వల్ల లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు పొందుతారు అన్ని రకాలు కూడా విజయంగా ఉంటారు ఈ పర్టికులర్ రాశి వాళ్ళు రవి రాజయోగం పట్టబోతుంది ఏ రాశుల వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేడవ తారీఖు వరకు రవి గ్రహం కొన్ని రాసుల వారి జీవితాల్లో నల్లేరు కాయ మీద బండిలా అవకాశం ఉంది చాలా అద్భుతం రెడీ ఇది చాలా యోగం ప్రస్తుతం తులారాశిలో నీచపడి ఉన్న రవి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిది అంటే గత నెల ఇరవై తొమ్మిది నుండి నీచభంగం చెంది నీచభంగ రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి రాజయోగం కలగబోతుంది తులారాశిలో నీచబడి ఉన్న రవి ఇరవై తొమ్మిది నుండి నీచభంగం చెంది దీనివల్ల మేషం కర్కాటకం తులా ధనుసు మకర కుంభరాశుల వారికి రాజయోగం కలగబోతుంది ఎక్కడికి వెళ్ళినా రాజభూజ్యాలు లభిస్తాయి అనేక రంగాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ప్రాప్తంగా ధనం వస్తుంది ప్రభుత్వ మూలక ధన లాభం లేదా ఆస్తి లాభం దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి తప్పకుండా విజయాలు వస్తాయి ఉద్యోగంలో అధికార లాభం పెరుగుతుంది ఉద్యోగులకి ఆశించిన ఆఫర్లు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి విదేశీయ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకి ఆ హెచ్ఓబీ వీసా లేదా విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ కోసం ఉన్న వారికి అవన్నీ అనుకూలం వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా విదేశాలకి తరచూ వెళ్ళి వచ్చే అవకాశాలు ఉంటాయి సముద్రం దాటి యోగం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పచ్చు పట్టిందల్లా బంగారం ఆకస్మిక ధనలాభం అవకాశం ఉంటుంది అనారోగ్యాల నుంచి కూడా చాలా వరకు విముక్తి పొందుతారు సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఉంది చర స్థిర ఆస్తులు కొంటారు కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి ప్రజ్ఞా పాటవాదులు ఆశించిన గుర్తింపు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుస్తాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ గౌరవం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది స్వామి శరణమయ్యప్ప రానున్న నవంబర్ పదకొండవ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో పూర్ణా పుష్కల సమేతంగా శ్రీ మహాశాస్త్ర వారి కళ్యాణ ఉత్సవం దేవాలయ వార్షికోత్సవం కూడా జరగబోతుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి పాల్గొనండి మన దేవాలయంలో ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలోనూ పాల్గొనండి మన యొక్క దేవాలయం జీవితంలో అనుగ్రహం ఉంటే మాత్రమే ఆ దేవాలయంలో అడుగు పెడతారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో పోయే దారిలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది వీరందరూ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవానికి వస్తున్నారని ప్రార్థిస్తున్నాను విజయవస్తువు శరణమయ్యప్ప శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం స్వామి కోవిలలో కులమతాలు అడ్డురావు ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటలకు ఇష్ట దైవం శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప